వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై సిపిఐ రామకృష్ణ కామెంట్స్. 2019 వైసీపీ అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తానన్నారు. విభజన హామీలు సాధిస్తానన్నారు. సాధించావా? కడప స్టీల్ ప్లాంట్ తెచ్చావా? రామాయణపట్టణం పోర్టు ఎక్కడ? రైల్వే జోన్ కోసం కేంద్రంతో మాట్లాడావా? 36 మంది అమరవీరుల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరంపై మాట్లాడావా? నరేంద్ర మోడీ, అమిత్ షాలకు భయపడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూడిగం చేస్తున్నావు. కమిషన్ల కక్కుర్తితో అమిత్ షా చెప్పిన పని చేస్తున్నావు. పోలవరం ప్రాజెక్టును గాలి కుదలేశావు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో చిన్న పిల్ల కాలువలైనా వేశావా? పరిశ్రమలన్నావు, ఐటీ సెక్టర్లన్నావు, ఇరిగేషన్ ప్రాజెక్టు లేవు. 95% హామీలంటే ఇదేనా? ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అప్పులు చేస్తున్నారు. మద్యపాన నిషేధమన్నారు. 2014లో మద్యం ఆదాయం 8,900 కోట్లు, ఇప్పుడు ప్రభుత్వానికి 22,000 కోట్లు. బ్రాండ్ అన్ని వాళ్లవే. పార్టీలు, సభలు, సమావేశాలకు అనుమతులివ్వరు. కేసులు పెడుతున్నారు. పోలీసులతో పాలన సాగిస్తున్నారు. వీటన్నిటిపై సిపిఐ పోరాటం చేస్తుందని రామకృష్ణ ధ్వజమెత్తారు. సిలిండర్ ధర పెంచారని చెప్పి గ్యాస్ సిలిండర్ తీసుకొని మనం ఇప్పుడు ఎట్లయితే ధర్నాలు చేశామో ఆ రకంగా బీజేపీ నాయకులు ఢిల్లీ నగర వీధుల్లో ధర్నాలు చేశారు. నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇవాళ మోడీ గారి 8 సంవత్సరాల పరిపాలన, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక మతోన్మాద అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని ఏ రకంగా వారు నడుపుతా ఉన్నారు, ఈ నేపథ్యంలో ఇవాళ మన అఖిల భారత మహాసభలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత 8 ఏళ్ళు కంప్లీట్ అయినాయి. ఈ 8 సంవత్సరాల కాలంలో వారు తీసుకుంటున్న కార్యక్రమాలు, ఆర్థిక విధానాలు, ఇతరేతర సమాజంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 1947 నుండి ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు చూస్తే ఇంత దుర్మార్గంగా, ఇంత ఒక అభివృద్ధి నిరోధకమైన ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు చూడాలి. ఒక రియాక్షనరీ గవర్నమెంట్ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. పక్కా రియాక్షనరీ గవర్నమెంట్ గతంలో ఏనాడు చూడలే. గతంలో వాజ్పేయి గారు కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, బీజేపీ నాయకుడే ఆయన కూడా. తర్వాత మొన్న 2014 ఎన్నికల తర్వాత మోడీ గవర్నమెంట్ కూడా చూశాం. కానీ 2019 ఎన్నికల తర్వాత రెండవసారి సొంతంగా మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గవర్నమెంట్ ఇవాళ చూస్తూ ఉన్నాం, అత్యంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు, ప్రజల్లో మత విభజన తేవడం, ప్రజల్లో చీలిక తేవడం, తద్వారా మెజార్టీ హిందువుల ఓట్టు కొల్లగొట్టి తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు.